హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, మీరు జస్ట్ లింక్స్ షేర్ చేస్తూ 1 డేలో 1,000 నుంచి 2,000 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ లింక్స్ కూడా ఏదో ఒక ఫేక్ సైట్ దాని దీని కాదు, ఇండియా మార్ట్ అనే సైట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సైట్కి సంబంధించిన లింక్స్ మనం షేర్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు షేర్ చేసిన లింక్ పైన ఒక పర్సన్ కనుక క్లిక్ చేశారనుకోండి, మీకు 2.5 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు షేర్ చేసిన లింక్స్ పైన ఒకవేళ 1,000 క్లిక్స్ వచ్చినట్టయితే మీకు అక్కడ నుంచి 2,500 రూపీస్ ఎర్నింగ్ అయితే అవుతుంది అనమాట. సో మనం అమెజాన్ అఫిలియేట్లో కనుక చూసుకున్నట్టయితే అందులో మనం లింక్ షేర్ చేస్తాం కదా, ఆ లింక్ పైన ప్రెస్ చేసి ఎవరైనా ప్రొడక్ట్ కొన్నట్టయితేనే మనకు కమిషన్ వస్తుంది. కాకపోతే ఈ ఇండియా మార్ట్కి సంబంధించిన లింక్స్ ఏవైతే మనం షేర్ చేస్తామో జస్ట్ దానిపైన క్లిక్ చేసినా సరే మనకు 2.5 రూపీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏ విధంగా ఇలా ఎర్న్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ షేర్ చేయాలి, అసలు ఇందులో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి చెప్తాను. ఈ సైట్లో ఎటువంటి రిఫరల్ అయితే లేదు, మీరు ఎంత పని చేసుకున్నట్టయితే మీకు అంత ఎర్నింగ్ అయితే అవుతుంది అనమాట. సో మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి, అక్కడిక్కడ మనం ఎక్కడైనా సరే ఈ లింక్స్ షేర్ చేస్తే సరిపోతుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు 2.5 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో ఇందులో కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, అలాగే కేవైసీ చేసుకోవడం, తర్వాత అందులో మనం క్రియేట్ అయిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా వస్తుంది అని దాని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ సైట్కి సంబంధించిన అఫిలియేట్ లింక్ అనేది మీరు డైరెక్ట్గా క్రోమ్లో కానీ ఎక్కడ వెతికినా కానీ దొరకదు. దానికి సంబంధించిన లింక్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ద్వారా ఎటువంటి రిఫరల్ ఎర్నింగ్ అయితే లేదు, మీరు జస్ట్ ఆ పేజ్ వరకు వెళ్ళాలని చెప్పేసి నా లింక్ అయితే అక్కడ ఇస్తున్నాను. సింపుల్గా మీరు ఆ లింక్ పైన ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఇండియా మార్ట్ అఫిలియేట్కి సంబంధించి. ఇక్కడ సింపుల్ మీరు కింద చూడొచ్చు కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి ఉంది. మీరు సింపుల్ మీ గూగుల్ అకౌంట్ కనుక ఇక్కడ ఇచ్చేసి సరిపోతుంది అనమాట. సో దీనిపైన కంటిన్యూ విత్ గూగుల్ పైన నేను విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మన మొబైల్లో ఉన్న జీమెయిల్స్ అని ఇక్కడ షో అవుతుంది. మీరు మీ మొబైల్లో ఉన్న ఏ జీమెయిల్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడానికి ఒక జీమెయిల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు సైన్ ఇన్ ఇండియా మార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ సింపుల్ నేను కంటిన్యూ పని ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక పేజ్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ కింద మళ్ళీ మనకు కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేయాలి. సో ఇక్కడ సింపుల్ నా నేమ్ అయితే ఇచ్చేస్తాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో మీ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్ ఇవ్వండి, ఎందుకంటే మళ్ళీ అమౌంట్ మనకి జనరేట్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి రావడానికి ప్రాబ్లం కాకుండా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న నేమ్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో నేమ్ ఇచ్చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేయండి. ఈ ఫోన్ నెంబర్ జాగ్రత్తగా మీ దగ్గర ఉండేది ఇవ్వండి, ఎందుకంటే మనం ఈ అకౌంట్లోకి మళ్ళీ లాగిన్ అవ్వాల్సినప్పుడు మనం ఇక్కడ మన మొబైల్ నెంబర్ని అదే పాస్వర్డ్ లాగా యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నా ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత కింద మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, అంతే, మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ అని ఉండాలి, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ అని ఉండాలి, ఒక ఫేస్బుక్ అయినా ఉండాలి. యూట్యూబ్ ఛానల్ లేకున్నా ఫేస్బుక్ లేకున్నా సరే ఇన్స్టాగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఆ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ అంటే హ్యాండిల్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇన్స్టాగ్రామ్ సంబంధించి మీకు ఒక లింక్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ సింపుల్గా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ నేను కాపీ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్ దీనిపైన పేస్ట్ విధంగా చేసినట్టయితే నెక్స్ట్ పైన ప్రెస్ చేయగానే మనకి ఇది ఇక్కడ పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏ లింక్ అయితే ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం యూట్యూబ్ లింక్ కనుక ఇచ్చారనుకోండి, ఆ యూట్యూబ్ లింక్ మీ యూజర్ నేమ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఈ సైట్ నుంచి మీరు లాగౌట్ అయినట్టయితే మీరు ఆ యూజర్ నేమ్ కోసం ఆ ఛానల్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ యూజర్ నేమ్లో ఇవ్వాలి, పాస్వర్డ్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రజెంట్ మనకి ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఏ విధంగా లింక్స్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా షేర్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దాని తర్వాత ఇందులోనే మనకు కేవైసీ ప్రోగ్రామ్ ఉంటుంది, కేవైసీని కూడా మనం ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ప్రజెంట్ మనం లింక్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఒకటి సెర్చ్ చేయండి, మనకు ప్రతి ఒక్కటి ఇండియా మార్ట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం చూసినట్టయితే టేబుల్ అని చెప్పేసి విధంగా ఎంటర్ చేసి క్లిక్ న్యూ లింక్స్ పైన విధంగా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఒక 3-4 లింక్స్ అయితే క్రియేట్ అయి వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు విధంగా లింక్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీ ఫస్ట్ లింక్ ఉంది కదా, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేశారనుకోండి, అది ఇండియా మార్ట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి విధంగా టేబుల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఏదైనా సరే షేర్ చేయొచ్చు, టేబుల్ అనే కాదు, కిచెన్ గ్యాజెట్స్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అంటే గ్యాజెట్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఇండియా మార్ట్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి లింక్ అయితే విధంగా వచ్చేసింది కదా, సింపుల్ ఈ లింక్స్ మనం షేర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ కాపీ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇది మొత్తం టైటిల్తో పాటు మొత్తం మనకు కాపీ అవుతుంది అనమాట. ఇది మొత్తం మీరు షేర్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను షేర్ పైన ప్రెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కోసం వాట్సాప్లో షేర్ చేసి నేను మీకు చూపిస్తాను. సో విధంగా వాట్సాప్ నేను విధంగా షేర్ చేశాను. షేర్ చేసినట్టయితే మీరు చూడొచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి కింద లింక్ వచ్చింది కదా, ఈ లింక్ పైన ఎవరైనా ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇండియా మార్ట్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మనకు క్లిక్ అనేది కౌంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను క్లిక్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 2.5 రూపీస్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ యూనిక్ క్లిక్స్ అయితే ఉండాలన్నమాట. ఒకటే పర్సన్ ఒక 2-3 సార్లు క్లిక్ చేసినట్టయితే కౌంట్ కాదు. మీరు అందుకే యూనిక్గా మన క్లిక్స్ రావాలంటే మీరు సోషల్ మీడియాస్లో వీళ్ళు షేర్ చేస్తూ ఉండాలి, అప్పుడు మనకు యూనిక్ క్లిక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట.
సో ఇక్కడ నుంచి ప్రజెంట్ దీన్ని క్లోజ్ చేసే విధంగా వస్తాను. ఇప్పుడు మీకు లింక్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏదైనా సరే క్రియేట్ చేయొచ్చు, ఆ లింక్స్ ని షేర్ చేయొచ్చు. ఇదే వీడియోలో నేను ఇంకొక మెథడ్ కూడా నేను మీకు చెప్తాను, ఎక్కువ క్లిక్స్ మనం తీసుకురావాలంటే ఏం చేయాలని చెప్పేసి. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్త చూడండి. సో అలాగే ఇప్పుడైతే మనం విధంగా లింక్స్ షేర్ చేస్తున్నాం, ఓకే ఆ లింక్స్ పైన ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, మనకి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది మనకు తెలియాలి అంటే ఇక్కడ సింపుల్ కింద పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేశారు అనుకోండి, మనకి ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. సేమ్ ఇదే అకౌంట్ నేను ఇంత ముందుకు ఒక 1 మంత్ ముందే క్రియేట్ చేశాను, నేను అది మీకు చూపిస్తాను. వచ్చేసి నా ఓల్డ్ అకౌంట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్ననే ఒక క్లిక్ అయితే పడ్డది, ఆ క్లిక్ పైన నాకు 2.5 రూపీస్ అయితే వచ్చాయనమాట. నాకు ఇది కాకుండా ఇంకొక అకౌంట్ కూడా ఉంది, నేను దీనిపైన ఒక వర్క్ చేయను కాబట్టి నాకు ఇందులో క్లిక్స్ అయితే కనిపిస్తలేవు. మీరు పైన చూసినట్టయితే ఆల్రెడీ నాకు 147 రూపీస్ అయితే జనరేట్ అయ్యాయి, అవి నా బ్యాంక్ అకౌంట్లో కూడా రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రాసెస్ అనేది కొద్దిగా మెల్లగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ మెయిల్ మనకు రావడానికి ఒక 2-3 రోజులు పడుతుండొచ్చు. అలాగే మనం కేవైసీ చేసుకుంటాం కదా, కేవైసీ చేసుకున్న తర్వాత మనకు ఒక అగ్రిమెంట్ వస్తుంది, ఆ అగ్రిమెంట్ లో మనం ఒక సెల్ఫీ దిగి వాళ్ళకి పంపించాలన్నమాట. అది రావడానికి కూడా మనకు ఒక 1-2 వీక్స్ అయితే పడుతుంది, మీరు వెయిట్ చేయాలి. అది వచ్చిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి దాని గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, మనకు సక్సెస్ఫుల్ అకౌంట్ క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి మెయిల్ రావడానికి కూడా కొద్దిగా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి వెంటనే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లింక్స్ క్రియేట్ చేయడం, లింక్స్ షేర్ చేయడం మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఇప్పుడు మనం కేవైసీని ఫిల్ చేయడం ఎలా అంటే, ఇక్కడ సింపుల్ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ కేవైసీ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది, ఇందులో మనకు వీడియోస్ కూడా ఉంటాయి ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్పేసి. మీకు ఇదంతా అవసరం లేదు, ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్ కింద యారో మార్క్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ లింక్, ఛానల్ లింక్ అంటే మీరు అక్కడ ఏదైతే ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ ఇచ్చారో అదైనా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ లింక్ కావచ్చు, ఫేస్బుక్ లింక్ కావచ్చు, ఏదైనా సరే అది ఇక్కడ స్టార్టింగ్ లో ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్ ఉంది కదా, అడ్రస్ మీ జెన్యున్ అడ్రస్ ఇవ్వండి, ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ కంపల్సరిగా మీరు జెన్యున్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మన పాన్ కార్డ్ ఫోటో, మీ పాన్ కార్డ్ ఫ్రంట్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని సింపుల్ గా ఫోటో క్యాప్చర్ చేసి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట, మీరు మొబైల్ తోటి క్యాప్చర్ చేసినా సరే ఇంతవరకు వచ్చేలా ఒక ఫోటో దిగండి, దాన్ని ఇందులో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ లో ఉన్న ఫ్రంట్ పేజ్ అనమాట, దాన్ని కూడా మన ఫోటో తీసి ఇందులో సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. లేకపోతే మీ దగ్గర క్యాన్సల్ చెక్ ఉంటే చెక్ ఏదైనా క్యాన్సల్ చేసి కూడా మీరు ఇందులో అప్లోడ్ చేయొచ్చు. నార్మల్ బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ ఫోటో ఇచ్చేది సరిపోతుంది, నేనైతే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. అంతే, మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. దీనికి సంబంధించి కూడా సక్సెస్ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి మనకు ఒక 1-2 వీక్స్ తర్వాత మనకు ఆ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు అకౌంట్ క్రియేట్ చేయగానే వెంట వెంటనే ప్రాసెస్ అయితే ఉండదు, కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసి వర్క్ చేస్తూ వెళ్ళండి, మీకు కంపల్సరీ ఇక్కడ నుంచి పే అవుట్ అయితే వస్తుంది అనమాట. ఇండియా మార్కి సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్ లో మనం జనరేట్ చేసుకున్న ఇన్కమ్ ఉంటుంది కదా, అది ఎవ్రీ వీక్ మనకు వస్తూ ఉంటుంది అనమాట. సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, ఏదైనా ఒక రోజు ప్రతి వారానికి ఒకసారి మనకు పేమెంట్ ఉంటుంది ఇందులో. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక 1-2 వీక్స్ తర్వాత అంటే నెల లోపల ఇదంతా ప్రాసెస్ అయితే జరుగుతుంది, మీరు వర్క్ చేస్తూనే ఉండాలి రోజు, మీకు వచ్చే క్లిక్స్ అనేవి అప్డేట్ అవుతూనే ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్ ఉందిగా కింద, అది అప్డేట్ అయిన తర్వాత మీకు సంబంధించిన క్లిక్స్ అని అక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీకు ఒక అగ్రిమెంట్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వస్తుంది, అందులో సింపుల్ మనం సెల్ఫీ తీసి సెండ్ చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో. సో ఇటువంటి ఒక మెయిల్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్ లింక్ టు అగ్రిమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ అగ్రిమెంట్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఏమొస్తలేదు. మీకు ఏమొస్తుంది అంటే సింపుల్ గా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయిపోతుంది, మిమ్మల్ని ఫోటో తీసుకోమని చెప్తుంది, విధంగా పెట్టుకుని ఒక ఫోటో క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట, మీ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇటువంటి ఒక అగ్రిమెంట్ అయితే రావడం జరుగుతుంది మీ ఫోటోతో పాటుగా. సో ఇంతే, ఇంతలో పెద్దగా అయితే ఏం లేదు. సో నేను ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను, ఈ మాత్రం చేసినట్టయితే సరిపోతుంది. మీకు అర్థమైంది కదా, క్లియర్ కట్ కానీ మళ్ళీ ఒకసారి షార్ట్ కట్ వేలో చెప్తాను. మీకు సింపుల్ గా అఫిలియేట్ ప్రోగ్రామ్ సంబంధించిన లింక్ కింద ఉంటుంది, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ ఛానల్ కి సంబంధించిన లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ కానీ ఏదైనా ఒకటి ఇచ్చేయండి. తర్వాత మీ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మీ ఛానల్ సంబంధించిన నేమ్ యూజర్ నేమ్ అవుతుంది, అంటే లింక్ యూజర్ నేమ్ అవుతుంది, మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అవుతుంది. తర్వాత మనకు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం లింక్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని మీకు చెప్పాను, ఆ లింక్స్ ఎక్కడ షేర్ చేసుకోవాలో కూడా చెప్పాను. అవి కౌంట్ వచ్చేసి మనకు టైం పడుతుంది, ఆ టైం పట్టేంతవరకు ఆగండి, పని చేస్తూనే వెళ్ళండి, మనకు కొద్దిగా లేట్గా అప్డేట్ అవుతుంది. తర్వాత కేవైసీ కంప్లీట్ చేయండి, కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ అగ్రిమెంట్ వస్తుంది, ఫోటో తీసి పంపేయండి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ సక్సెస్ఫుల్ ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట, మీరు అఫిలియేట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు అని చెప్పేసి. సో అప్పటిదాకా మనం చేసిన వర్క్ కూడా అందులో యాడ్ అవుతూనే ఉంటుంది. అరే అగ్రిమెంట్ వచ్చిన తర్వాత మనకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మీరు అనుకోవద్దు, అక్కడ నుంచి మనకు ఎర్నింగ్ అయితే నడుస్తూనే ఉంటుంది అనమాట. సో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఏ విధంగా మనం ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే, మనం ఇండియా మార్ట్ లో షేర్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సేమ్ ప్రొడక్ట్స్ మనకు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ కూడా ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ మీరు సర్చ్ చేయండి, సర్చ్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి కదా, ఆ వీడియోస్ ని తీసుకొని సింపుల్ దాని ఒక రీల్ లాగా కానీ లేకపోతే ఒక వీడియో లాగా కానీ క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక రిమోట్ అయితే ఉంది, ఈ రిమోట్ సంబంధించి మనకి ఇండియా మార్ట్ లో కూడా ఈ ప్రొడక్ట్ ఉంటుంది, సంబంధించి మీరు అమెజాన్ అఫిలియేట్ లో కానీ వెతికినా సరే అక్కడ ప్రొడక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో తీసుకోండి, ఆ వీడియో వెనకాల వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు.
ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు రిమోట్ ఏ విధంగా ఉందో, ఇక్కడ దీనికి ఇన్ని బటన్స్ ఉన్నాయి, ఇలా ఉంది, దీనికోసం వర్క్ అవుతుందని చెప్పేసి మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీకు ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే లింక్ మీకు బయోలో ఉంటుంది, లేకపోతే కామెంట్స్లో ఉంటుంది, ఎక్కడో అక్కడ చెప్పేసేయండి. ఒకవేళ వీడియో వైరల్ అయినట్టయితే మీరు ఎక్స్పెక్ట్ చేయాలని క్లిక్ చేస్తే దానిపైన వస్తాయి, దానిపైన వచ్చే ఎర్నింగ్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు, అంతగానం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మన లింక్ షేర్ చేస్తూ జస్ట్ దానిపైన వచ్చే క్లిక్స్ పైన ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియో బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్గా ఈ చిన్న సైట్ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే సైట్ సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫటాఫట్ ట్రై చేయండి. ఫైనల్ ఈ చిన్న వీడియో, ఈ చిన్న సైట్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.